అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మంత్రివర్గంలో ఉండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో ఉండి దీన్ని ప్రైవేటీకరించవద్దని గొడవ పెట్టిన వ్యక్తి నేటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షుడు. కానీ ఆగలేదు ఆ రోజు, దురదృష్టం. ఆ ప్రభుత్వం ఎవరి మాట కూడా వినకుండా పడిచవని పెట్టి దాన్ని ప్రైవేటైజ్ చేసిన తదనంతరం ఉద్యమం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమంలో అనేక సందర్భాలలో నేను కూడా బోధన వరకు వెళ్ళి అక్కడ సభలో మాట్లాడిన అధ్యక్ష. మాట్లాడిన తర్వాత వాళ్ళు వినలే. ధర్మిల 2004లో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఆ పార్టీ ఓడిపోయింది. మేము కాంగ్రెస్ ఇద్దరం కలిసి అలయన్స్లో పోటీ చేసాం అధ్యక్ష. ఇది తెరిపించమని చెప్పి నేను ఆనాడున్న ముఖ్యమంత్రి వైఎస్ గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం. సోనియా గాంధీ గారికి కూడా చెప్పినాం. ఆనాడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి నేను రాసిన డివో లెటర్లు ఉన్నాయి అధ్యక్ష, చెప్పినాం. ఆ ముఖ్యమంత్రి గారు కమిటీ ఇద్దాం, కమిటీ నివేదిక వస్తే దాని ప్రకారం ఇద్దామన్నారు. వినండి సార్, తొందర ఎందుకు పడతారు? తొందర ఎందుకు పడతారు? గమ్మత్తుంది, ఎందుకు తొందర? కమిటీ వేసిన అధ్యక్ష కమిటీ స్పష్టంగా రివైవ్ చేయాలని తీర్పు ఇచ్చింది. అది ఏదో ఒకటి అండి, చేయమని చెప్పారు, చేస్తే దాన్ని ఎందుకు ఆ ప్రభుత్వం చేయలే. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తర్వాత ఇమీడియట్గా దాన్ని టేక్ ఓవర్ చేసి ఉంటే అది నిలబడగలిగేది. ఆ 10 ఇయర్స్ సుదీర్ఘకాలం పోయేటప్పటికి ఏమైంది అధ్యక్ష? నేను వెళ్ళినప్పుడు నేను చెప్పిన అధ్యక్ష, ఆసియా ఖండంలోనే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది, ఆసియా ఖండంలో ఒకప్పుడు పెద్ద ఫ్యాక్టరీ, తెలంగాణ గర్వకారణం, బోధనలో రైతుల పొలాలకు కూడా రైలు పట్టాలని ఇవన్నీ ఇప్పుడు చెప్పిన అధ్యక్ష, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఏమైంది అధ్యక్ష, ఈ క్రమంలో మనం వాస్తవాలు అంగీకరించాలి. 15 మీరు చేయలే, సువర్ణావకాశం మీ చేతిలో ఉంది. దాని పరిణామం ఏంది అధ్యక్ష? మొత్తం బోధన్ ప్రాంత రైతులు కావచ్చు, మెదక్ ప్రాంత రైతులు కావచ్చు, జహీరాబాద్ ప్రాంత రైతులు కావచ్చు, 95% అండ్ అబోవ్ ఫార్మర్సు షుగర్ కేన్ బంద్ చేసి ఇతర పంటలకు మళ్ళీపోయినారు. పత్తి పంటలు వేస్తున్నారు, ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. చివరికి అధ్యక్ష, మొన్న మధ్య డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీ, మెట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి కాన్స్టిట్యున్సీ, వీళ్ళు వచ్చిన అతను ఒకటే పోరు పెడితే కొంత ధర వ్యత్యాసం ఉందని చెప్తే సరే 20 కోట్లు రైతుల కోసం పోయినా సరే అని చెప్పి ఎంఎస్పీ రేట్ కార్డు డబ్బులు కూడా ఇచ్చినాం అధ్యక్ష. 58 కోట్ల రూపాయలు అడ్జస్ట్ కూడా చేసినాం, ఇచ్చినాం. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కావాలంటే కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఇప్పించాం. వెరసి ఏమైంది అధ్యక్ష? నిజాం షుగర్ ఫ్యాక్టరీ యొక్క మొత్తం యూనిట్ కరెక్ట్గా ఎఫెక్టివ్గా పనిచేయాలంటే, అది పూర్వవైభవంతో నడవాలంటే, దానికి అవసరమైనటువంటి దాని క్రషింగ్ కోసం అవసరమైనటువంటి చెరుకు కనీసం 10 లక్షల మెట్రిక్ టన్నులు. ఇప్పుడు 3 యూనిట్ల కింద కలిస్తే కూడా 1 లక్ష మెట్రిక్ టన్నులకు దరిదాపులో కూడా చెరుకు లేదు అధ్యక్ష. ఇది ప్రాక్టికల్ ఫ్యాక్ట్. అయినప్పటికీ మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టలేదు అధ్యక్ష, మా మేనిఫెస్టోలో ఉంది. కడియం సిఆర్ గారు ఈరోజు డిప్యూటీ సీఎం గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడితే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలి, పునరుజ్జీవింపజేయాలన్నటువంటి ఆలోచన మాకున్నదని చెప్పిన అభిప్రాయం ఉందని చెప్పిన, కానీ మేము కమిట్మెంట్ ఇవ్వలే మా మేనిఫెస్టోలో, ఇట్ ఈస్ దేర్. తదనంతరం నేను కూడా రైతు కాబట్టి, ముఖ్యంగా మెదక్ జిల్లాలో అది ఉంది కాబట్టి, పుట్టిన జిల్లా కాబట్టి, వ్యవసాయ శాఖ మంత్రి గారిని పోచారం గారిని కూర్చోబెట్టుకొని, డిప్యూటీ స్పీకర్ గారు విద్యాసాగర్ రావు గారు తదితర ఎమ్మెల్యేలందరినీ పిలిపించుకొని, ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతుల ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా పిలిపించుకొని, రైతులు కనుక దాన్ని నిర్వహించుకునే పరిస్థితి ఉంటే ఏమైంది అధ్యక్ష? షుగర్ ఫ్యాక్టరీ మన దగ్గర ఎన్ఎస్ఎఫ్ ఉంది. నేను కూడా చాలా సంవత్సరాలనే సభలో ఉన్నా. జానారెడ్డి గారి కింద కూడా వ్యవసాయ శాఖ ఉండే, వారు వ్యవసాయ మంత్రిగా ఉన్నారు ఇనిషియల్, వారికి కూడా తెలిసి బాధ. ప్రతి సంవత్సరం వాడు గిట్టుబాటు ధర అయ్యాడు, రైతులు రోడ్ల మీద రావాలి, పెద్ద గొడవ. పేపర్లలో ఫోటోలు వస్తాయి అధ్యక్ష, ఆ చెరుకు కొట్టేవాళ్ళు లేరు, కూలీలు దొరకలేరు, రైతులు కాలు పెట్టుకున్నారు. మెదక్ దగ్గరనే ఒక రైతు చెరుకు కొట్టే మనుషులు దొరకక, లేబర్ దొరకక పంటలు చేను మీదనే కాలు పెట్టుకున్నారు అధ్యక్ష. అప్పుడు మేమే గొడవ చేసాం దాని మీద, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. పరిణామ క్రమంలో ఏమైందంటే అధ్యక్ష, ఈరోజు మహారాష్ట్రలో ఉన్నటువంటి చెరుకు ఫ్యాక్టరీలు కోఆపరేటివ్ సొసైటీల రూపంలో ఉన్నాయి అధ్యక్ష. ఆ సొసైటీల దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కొత్త సీడ్ డెవలప్ చేసి, కొత్త బంగారం డెవలప్ చేసి 100 టన్నుల నుంచి 130 టన్నులు వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు అధ్యక్ష. అదే మన తెలంగాణలో మన ఎన్ఎస్ఎఫ్ కింద ఉన్నటువంటి ఏరియాలో మహా గొప్ప రైతు, చాలా గొప్ప రైతు కూడా 40 టన్నులు దాటాడు అధ్యక్ష. 30 నుంచి 35 టన్నులే, కొంచెం నాసిరకం రైతు అయితే 25 నుంచి 30 టన్నులే. మన రైతులు పోతే అక్కడ మహారాష్ట్ర కూలీలు మనను ఎగతాటి చేశారు. మీరు రైతులా, మీరు సాగు చేస్తారా, ఈ 25-30 టన్నులు బండి చేయబదులు మీరు కూలి పని చేసుకొని బతకచ్చుకోవాలని ఎగతాలు చేశారు అధ్యక్ష. అయినప్పటికీ నేను రైతులను స్వయంగా పిలిచి, నేను ఇంట్లో భోజనం పెట్టి,
రెండు మూడు గంటలు వాళ్ళతో మాట్లాడి ఇది ఉండాలని కోరిక మనకుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనే హిస్టారికల్ పేరు మీద ఉంది కాబట్టి ఇది కాపాడుకోవాలి. ఒకవేళ మీరు కనుక సిద్ధంగా ఉంటే మీరు నిర్వహించుకునే పని అయితే దానికి 200 కోట్లు పోయినా 250 కోట్లు పోయినా మేము లెక్క పెట్టం. మా రైతులకే ఇస్తున్నాం కాబట్టి ఆ డబ్బు వేరే వాళ్ళకి ఇస్తలేం కాబట్టి మీరు తయారుంటే కనుక ముందుకు రండి అని చెప్పి వాళ్ళని మహారాష్ట్ర పోయి చూసినామని చెప్పినాం అధ్యక్ష. 400 మంది రైతులను వ్యవసాయ శాఖ మంత్రి గారే స్వయంగా తీసుకొని మహారాష్ట్రకి తీసుకుపోయారు అధ్యక్ష. తీసుకుపోయి అక్కడ సొసైటీలతో మాట్లాడిపించినారు. అక్కడ ఏ విధంగా కొత్త వంగడాలు తయారు చేస్తారో వాళ్ళకి ప్రోత్సాహం రావాలి ఉత్సాహం రావాలని చెప్పి వారే స్వయంగా తీసుకొని పోయినారు. 400 ఫార్మర్స్ని తీసుకుపోయి చూపెట్టుకొని వస్తే తర్వాత రైతులు వచ్చి ప్రభుత్వం నడపాలగా మీరు నడపమని చెప్పారు అధ్యక్ష. ప్రభుత్వం నడపడం సాధ్యం కాదు, ఇంపాసిబుల్. మీరు సొసైటీ నడుపుకున్నట్టయితే మీకు ఆప్టిట్యూడ్ ఉంటుంది. మహారాష్ట్రలో ఏ విధంగా అయితే సస్టైన్ అవుతున్నాయో కోఆపరేటివ్ షుగర్ మిల్ యూనిట్స్ ఫార్మర్ యూనిట్స్ ఇక్కడ కూడా సస్టైన్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ నేను స్వయంగా డీల్ చేసిన అధ్యక్ష. ఈ అంశం ఏదైనా సాధ్యపడుతుందేమని కానీ నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అన్ని ప్రాంతాలలో కూడా రైతులు తాము నిర్వహించుకోవడానికి విముఖత చూపినారు. ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ మీకు రైతులకే దాన్ని అప్పగిస్తామని చెప్పిన అధ్యక్ష. ఇంకొక మాట కూడా వాళ్ళకి చెప్పిన నేను ఇప్పుడు యాజ్ ఈజ్ వేరేజ్ కూడా మీకు ఇయ్యం. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాం, తర్వాత టిప్ టాప్ చేసి ఓవర్ హాలింగ్ కూడా చేసి మీరు ఇప్పుడు వచ్చే పంట నడుపుకోవడానికి అవసరమైన 10-20 కోట్లు కూడా ఖర్చు పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం టిప్ టాప్ చేసి కూడా చెప్పినాం అధ్యక్ష. ఒకరు వాళ్ళు చేస్తారేమో అని ఆశించి కానీ అన్ని చోట్ల కూడా రైతులు మేము చెయ్యం మా వల్ల కాదు అని చెప్పినారు. దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ గారు కానీ విద్యాసాగర్ రావు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ పలు దఫాలు నాతో మాట్లాడక నేను చెప్పిన ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని ఇలా లేని చెరుకు మళ్ళా తీసుకురావాలి మళ్ళీ రివైవ్ చేయాలంటే రైతులకు ఆసక్తి లేని ఈ సమయంలో కష్టసాధ్యమైతే మనకు నష్టాల పాలవుతాం కాబట్టి ఇంకా చాప్టర్ క్లోజ్ చేయమని చెప్పి నేను చెప్పడం జరిగింది అధ్యక్ష. గవర్నమెంట్ పాలసీగా యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ నేను చెప్తా ఉన్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీ రివైవ్ చేయడానికి మేము సిన్సియర్ ఎఫర్ట్ చేసినాం, ప్రయత్నం చేసినాం. ఈరోజు రైతులు సిద్ధంగా లేరు కాబట్టి మేము ఆ చాప్టర్ను క్లోజ్ చేస్తున్నాం అధ్యక్ష. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రివైవ్ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, ఎందుకంటే రైతాంగం సిద్ధంగా లేదు కాబట్టి మేము దాన్ని చేపట్టడానికి దాన్ని నడపడానికి సిద్ధంగా లేము అని తెలియజేస్తాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా పూర్తి విషయాలు ఆన్సర్ చేసింది కాబట్టి ఈ సబ్జెక్టు ఇంతర్థం క్లోజ్ చేసి మనం పిలుచు తీసుకుందాం. నౌ లెట్ అస్ టేక్ అప్